జై తెలంగాణ. కోడలందరూ సారీ, మీ అందరికి ముందుగా హృదయపూర్వకంగా సారీ. ఎందుకంటే 5 గంటలకు గోపీనాథ్ గారు మీటింగ్ పిలిచినారు, మరి మేమేమో దాదాపు 2.5-3 గంటలు, ఎందుకంటే అక్కడ తెలంగాణ భవన్లో వేరే సమావేశాలు జరుగుతూ ఉండే, అందుకే ఆలస్యంగా వచ్చినాం. క్షమించాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటూ, పెద్దలు గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, మరి సోదరుడు, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారికి గౌరవనీయులు, మరి ఈరోజు పెద్దలు మీ అందరి ఆశీస్సులతో కాబోయే సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు, సికింద్రాబాద్ శాసనసభ్యులు అన్నగారు పద్మారావు గారు, మాజీ శాసనసభ్యులు, సోదరుడు, మా మీ అందరికి సుపరిచితుడు గౌరవనీయులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు, ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా విచ్చేసిన గౌరవ పెద్దలు అన్న శ్రీ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు. ఇప్పటిదాకా చాలా ఉత్తేజంగా బహుత్ జోష్ భరీ ఏక్ తహరీర్ సునానే వాలే హమారే భాయ్ సోహేల్ భాయ్, ఆర్ వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, డివిజన్ అధ్యక్షులకి, వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులందరికీ, పేరు పేరున మరి వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నాకైతే ఈరోజు మీరు 5 గంటలకు వచ్చి, ఇప్పుడు ఎంత అయింది, 8:30 దాకా ఇంత ఓపికగా ఉన్నారంటేనే నాకైతే ఒక విషయం అర్థమైంది. మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొట్టమొదటి సీటు సికింద్రాబాద్ అనే, ఏ అనుమానం లేదు. మా చిచ్చ పద్మారావు గారు బ్రహ్మాండమైన నాయకుడు. ఈరోజు కాదు, 2001లో ఆనాడు హైదరాబాద్ లో ఈ గులాబీ కండువా వేసుకోవడానికి కొంతమంది సంకోచిస్తున్నప్పుడు, సిగ్గుపడుతున్నప్పుడు మొట్టమొదటిసారి ముందుకొచ్చి 2001లోనే ఆనాడు కార్పొరేటర్ గా ఎన్నికలు పోటీ చేసి గులాబీ జెండా ఎగరేసిన నాయకుడు గౌరవనీయులు పద్మారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 ఏళ్లుగా కేసీఆర్ గారితో ఒక సోదరుడిగా, కష్టమైన సుఖమైన, కింద పడ్డా మీద పడ్డా, గెలిచినా ఓడినా ఒక సోదరుడిలాగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కేసీఆర్ గారితో నడిచిన ఒక సైనికుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ పద్మారావు గారు. ఇవాళ వారు రావడంతో పార్లమెంట్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి గారే ఆలోచనలు పడ్డారట, నేను ఇక్కడ నుంచి పోటీ చేయాలనా, పక్క నియోజకవర్గానికి పోవాలా అనే ఆలోచన కిషన్ రెడ్డి కూడా చేస్తా ఉన్నాడు అంటే తప్పకుండా మన గెలుపు ఖరారైనట్టే అనే మాట కూడా మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన 329 బూత్ కమిటీల నాయకురాళ్ళు, నాయకులు అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే. జనరల్ గా ఎన్నిక అనగానే, ముఖ్యంగా మొన్న గోపి గారు ఎన్నిక అనగానే, చాలా కసితో కమిట్మెంట్ తో మీరందరూ కూడా మా బూత్ లో మెజారిటీ సాధించాలి, మా బూత్ లో అందరినీ కలవాలి అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా పనిచేసినారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, ఆశించేది, మేమందరం కూడా కోరుకునేది ఒకటే. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ విధానం ఒకటే అయిపోయింది. అయితే మీరు మోడీ జేబులో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి తప్ప బయట మాత్రం ఉండొద్దు అన్నట్టుగా ఆపోజిషన్ లీడర్ల మీద, ఆపోజిషన్ పార్టీల మీద ఇలా ఏ రకమైన దాడి మోడీ గారు చేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా చాలా చాలా మాటలు చెప్తున్నారు వాళ్ళు, కానీ మై ఆప్ సభీ భాయియో సే బహనో సే ఏక్ హీ గుజారిష్ కర్నా చాహతా హూం, క్యూంకి ఆప్ సభీ లోగ్ ఉర్దూ భీ సమజ్తే, హిందీ భీ సమజ్తే, తెలుగు భీ సమజ్తే, ఇస్ వాస్తే ఏక్ హీ బాత్ కహనా చాహ రహా హూం. ఆప్ ఏక్ మినిట్ కే లియే సోచియే, ఆజ్ హిందుస్తాన్ మే క్యా మాహోల్ హై, ఏక్ మినిట్ కే లియే సోచియే. ఆజ్ పూరే ముల్క్ మే ఏక్ ఖౌఫ్ కీ మాహోల్ హై, జహాన్ ఏక్ వక్త్ ఐసా థా జబ్ ఏక్ భాయ్ దూసరే భాయ్ కే సాథ్ ఆరామ్ కే సాథ్ చైన్ కే సాథ్, చాహే కోయీ భీ మజ్హబ్ కా హో, మజ్హబ్ కా నామ్ నహీ లేతే హువే, ఏక్ దూసరే కే సాథ్ ఆరామ్ సే ఏక్ దూసరే కా త్యోహార్ మనానే వాలా ఏక్ మాహోల్ థా. కభీ ఏక్ వక్త్ థా కి హమ్ లోగ్ హమారే భాయియో కే ఘర్ షీర్ కుర్మా ఖానే కే లియే ఆరామ్ సే చలే జాతే థే, పర్ ఆజ్ హిందుస్తాన్ మే ఏక్ దూసరే కో మజ్హబ్ కే నామ్ పే పెహచాన్నా, ఏక్ దూసరే కా హోలియా, ఏక్ దూసరే కే రీతి రివాజ్ కా ఇజ్జత్ కర్నే పే భీ ఆజ్ ఏక్ ఉంగ్లీ ఉఠా కే దిఖానే కీ ఏక్ మాహోల్ జో బనా దియా మోదీ సాహబ్ నే ఔర్ ఉన్కీ హుకుమత్ నే, ఇస్కో అగర్ రోక్నా హై, ఇస్కో అగర్ ఫిర్ సే ఏక్ బార్ జైసే అభీ హమారే భాయ్ కహ రహే థే అమన్ పసంద్ హూ మే, ఇస్కో అగర్ ఫిర్ సే ఏక్ బార్ ఏక్ చాలెంజ్ కర్నా హై, ముకాబ్లా కర్నా హై,
తో సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ కేసీఆర్ జైసే లీడర్ సే వో ముమ్కిన్ హై కిసీ ఔర్ సే ముమ్కిన్ నహీ మే బాత్ ఫిర్ సే కహతా హూం ఏక్ ఔర్ బాత్ ఆప్ సే కహనా చాహతా హూం మీ అందరితో ఒక ప్రార్థన ఇవాళ దేశంలో బీజేపీని కొట్టాలి అంటే బీజేపీని ఓడించాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ శక్తి లేదు మన రాష్ట్రమే దానికి ఉదాహరణ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు బీజేపీకి సంబంధించిన తీస్మార్ ఖాన్లు బత్తీస్మార్ ఖాన్లు బండి సంజయ్ ఈటెల రాజేందర్ అరవింద్ ధర్మపురి అదేవిధంగా ఇంకా సోయం బాపురావు ఇంకా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మొన్న ఓడించింది ఎవరు ఒక్కసారి ఆలోచన చేయండి కుచ్ కాంగ్రెస్ వాళ్ళు ఆకే బోల్తే కి ఆప్ బీజేపీ కే బి టీమ్ హోకర్కే బద్నామ్ కర్నే కి కోషిష్ కర్తే రహతే భాయియో మే ఆప్సే ఏక్ చీజ్ పూచ్నా చాహతా హూం హాల్ హీ మే జో ఎలెక్షన్ హువా అసెంబ్లీ మే కిస్నే హరాయా బండి సంజయ్ కో కిస్నే హరాయా బీఆర్ఎస్ పార్టీ నే నా ఏ గులాబీ జెండా నే హరాయా కిస్నే హరాయా ధర్మపురి అరవింద్ కో కిస్నే సునాయి నహీ పడ్ రహా కిస్నే హరాయా ఈటెల రాజేందర్ కో కిస్నే హరాయా రఘునందన్ రావు కో కిస్నే హరాయా సోయం బాపురావు కో కిస్నే హరాయా వో బద్మాష్ జో హై రాజా సింగ్ ఉస్కో భీ ఆల్మోస్ట్ హరా దియే వో బచ్ గయా బస్ 15-20,000 ఓట్ సే వో జీత్ గయా వర్నా పూరే శహర్ హైదరాబాద్ మే పూరా క్లీన్ స్వీప్ కర్తీ తీ బీఆర్ఎస్ ఏక్ బద్మాష్ బచ్ గయా ఇస్లియే భాయియో బహనో మే ఏక్ హీ చీజ్ కహ రహా హూం ఆప్సే ఆజ్ పూరే కే పూరే జితనే భీ బడే బడే లీడర్ ఆయే బీజేపీ కే సబ్కో హరానే వాలి బీఆర్ఎస్ ఆజ్ కోయి ఆకే కహతా హై కి ఆప్ బీజేపీ కే బి టీమ్ హో క్యా హమ్ మాన్ లేంగే ఐసే హీ హమ్ ఇత్నే నాదాన్ హై ఇత్నే మాసూమ్ హై కి కోయి భీ కుచ్ భీ ఆకే కహ దే తో హమ్ ఉస్ బాత్ కో మాన్ లే భాయియో ఏక్ చీజ్ పూచ్నా చాహతా హూం ఆప్సే జో బీఆర్ఎస్ నే ఆజ్ జితనే భీ బీజేపీ కే బడే బడే లీడర్ హై తెలంగాణా మే ఉన్కో హరానే వాలి బీఆర్ఎస్ ఆజ్ కిషన్ రెడ్డి జో ఏక్ క్యాబినెట్ మినిస్టర్ ఏక్ లౌతే క్యాబినెట్ మినిస్టర్ హై హమారే రియాసత్ సే ఉన్కో భీ అగర్ కోయి హరాయేంగే తో సిర్ఫ్ ఆర్ సిర్ఫ్ బీఆర్ఎస్ పార్టీ ఔర్ హమారే ఆత్మారావు సాహబ్ హరాయేంగే వో ఇస్ వజా సే వో భీ ఇస్ వజా సే కిషన్ అన్న ఉన్నాడు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు మంత్రి క్యాబినెట్ లా ఒక క్యాబినెట్ మంత్రి కేంద్రంలో ఏం పనిచేయాలి ఆయన పార్లమెంట్ నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి రాష్ట్రం కోసం ప్రత్యేకంగా నిధులు తేవాలి రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కిషన్ రెడ్డి సాహబ్ క్యా కరే కరోనా ఆయా హైదరాబాద్ మే ఔర్ పూరే హిందుస్థాన్ మే ఔర్ పూరే దునియా మే అంతటా లీడర్లు అంటోళ్ళు కొన్ని మంచి పనులు చేశారు మా పద్మారావు గారు కరోనా వస్తే సీతాఫల్ మండిలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని రోజు అన్నదానం కార్యక్రమం పెట్టి దగ్గర దగ్గర సొంత పైసలు 2-2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరోనా వచ్చిన వాళ్ళందరినీ కాపాడినవాడు పద్మారావు గారు మరి అదే క్యాబినెట్ మినిస్టర్ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి క్యాకరే కరోనా మే క్యాకరే భయ్ కుర్కురే ప్యాకెట్ బాంటే సప్పు కుర్కురే ప్యాకెట్ బాంటే ఉస్కే బాద్ ఏక్ ఔర్ బహుత్ అహమ్ కామ్ కరే ఉనో కేసీఆర్ సాహబ్ జో హై కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హైదరాబాద్ కూడా మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ దాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు కిషన్ రెడ్డి గారు అనుకున్నారంట మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించారు కదా నేను కూడా ఏదైనా పెద్దగా చేయాలని ఫోన్ చేసిందంట వాళ్ళ పిఏకి అరే హమ్లో క్యాకర్నా భాయ్ కేసీఆర్ ఐసా కరే బహుత్ బడా లిఫ్ట్ ఇరిగేషన్ చాలూ కరే తో ఉన్కా పిఏ బోలే కదే అపన్ భీ లిఫ్ట్ చాలూ కరేంగే సాహబ్ తో కహాన్ చలే గయే ఉనో సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ చలే గయే వహాన్ పే దో ప్యాసింజర్ లిఫ్ట్ తే ఉస్కా రిబ్బన్ కాట్ కే బోలే నేను కూడా లిఫ్ట్ స్టార్ట్ చేసిన కేసీఆర్ లెక్క మూడో పని చేసిండు మా కిషన్ రెడ్డి అన్న మొన్ననే చూసిన నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడి మల్కాపూర్ కాడ సింటెక్స్ ట్యాంకులకు కేంద్ర మంత్రి పోయి కొబ్బరికాయలు కొడుతుండు రిబ్బన్లు కట్ చేస్తుండు మారేడుపల్లిలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పక్కకు ఒక షెడ్ కట్టించిండు ఏం చేసినవా 5 ఏళ్ళ కిషన్ రెడ్డి అంటే కుర్కురే వంచిన లిఫ్ట్ చాలు చేసిన సింటెక్స్ ట్యాంక్ కాడ కొబ్బరికాయ కొట్టినా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ రేకుల షెడ్ వేసిన ఇంతకంటే ఏం చేసిండు హైదరాబాద్ లో మూసీకి వరదలు వస్తే 1,000 కోట్ల రూపాయలు కావాలని ఆనాడు మున్సిపల్ మంత్రిగా కేంద్రంలో ఉండే పెద్దలందరినీ పోయి కలిసిన రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం రూపాయి గుడియలే పైసా సహాయం చేయలే ఇలా వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మేము పూచనా చాతా భాయ్యో సే బహనో సే బహుత్ కుచ్ బోలే బీజేపీ వాళ్ళే 10 సాల్ పహలే క్యా క్యా నహీ బోలే 15 లాఖ్ దే దేంగే బోలే కాలా ధన్ వాపస్ లాయేంగే 15 లాఖ్ దే దేంగే హర్ సాల్ 2 కరోడ్ యువాఓ కో రోజ్గార్ దేంగే
ప్రతి సంవత్సరం ఇది 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా, 15 లక్షల రూపాయలు ఇస్తా, రైతుల ఆమదని డబుల్ చేస్తా, బుల్లెట్ రైలు ఉరికిపిస్తా 2022 కల్లా, ప్రతి మనిషికి ఇల్లు కట్టిస్తా. ఇవన్నీ మోడీ గారు చెప్పిన మాటలు. నేను ఇవాళ మా అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎవరైతే హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఓటైపోతున్నారో వాళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా, ఇలా మాట్లాడితే బీజేపీని ఏం చేసినావు అని అడిగితే చెప్పేందుకు ఏం లేదు. అందుకే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, మాట్లాడితే జై శ్రీరామ్. రాముడితో మనకేం పంచాయతీ లేదు, రాముడు బీజేపీ పార్టీ కాదు, రాముడు అందరి వాడు. రాముడితోని మనకేం పంచాయతీ లేదు, రాముడు దేవుడు, దేవునికి మొక్కుదాం. కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం పక్కాగా ఎలక్షన్లలో తొక్కుదాం, మన ఓటుతోనే ఓడగొట్టి మన సత్తా ఏందో చూపెడదాం అనే మాట కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏక్ తరఫ్ హే బీజేపీ జో ఏక్ పైసా కా కామ్ నహీ కరీ ఆజ్ తక్ తెలంగాణ కే లియే, ఔర్ దూసరే తరఫ్ హే యహాన్ పే హమారే ఛోటే భాయి, బడే భాయి కే ఛోటే భాయి ఆ గయే యహాన్ పే. ఆప్ దేఖియే క్యా హో రహా తెలంగాణ మే, జబ్ సే రేవంత్ రెడ్డి సాహబ్ చీఫ్ మినిస్టర్ బన్ గయే ఔర్ కాంగ్రెస్ కీ హుకూమత్ ఆ గయీ, ఉన్కా రవయ్యా ఆప్ దేఖియే. ఏక్ తరఫ్ రాహుల్ బాబా బోల్తే ఊపర్, క్యా బోల్తే రాహుల్ బాబా, చౌకీదార్ చోర్ హే. మాలూమ్ హే నా చౌకీదార్ కౌన్ హే, కౌన్ హే చౌకీదార్, మోదీ. చౌకీదార్ చోర్ హే బోల్తే రాహుల్ బాబా, రేవంత్ బాబా క్యా బోల్తే, నహీ నహీ చౌకీదార్ హమారే బడే భాయి హే, చౌకీదార్ చోర్ నహీ హే బడే భాయి. రాహుల్ బాబా బోల్తే అదానీ ఫ్రాడ్ హే, రేవంత్ బాబా బోల్తే అదానీ హమారే ఫ్రెండ్ హే, అదానీ ఫ్రాడ్ నహీ హే అదానీ హమారే ఫ్రెండ్ హే. రాహుల్ బాబా బోల్తే గుజరాత్ మోడల్ ఫేక్ హే బక్వాస్ హే గోల్మాల్ హే, రేవంత్ బాబా బోల్తే నహీ నహీ గుజరాత్ మోడల్ శాందార్ మోడల్ హే, తెలంగాణ కో భీ హమ్ గుజరాత్ కే రాస్తే పే లే జాయేంగే కర్కే రేవంత్ బాబా కా బయాన్. రాహుల్ బాబా బోల్తే లికర్ స్కామ్ నీ హే కుచ్ నహీ హే, అరవింద్ కేజ్రీవాల్ కో అరెస్ట్ కర్నా గలత్ హే. రేవంత్ బాబా బోల్తే కి నహీ నహీ లికర్ స్కామ్ హువా, కేసీఆర్ కీ బేటీ జో హే కవితా ఉన్కో అరెస్ట్ కర్నా సహీ హే, యే రేవంత్ బాబా కా బోల్నా. మే భాయియో పూచ్నా చాతా హూ ఆప్సే, యే ఆద్మీ యహాన్ కే జో చీఫ్ మినిస్టర్ హే, కిస్కే నక్షే కదమో పే చల్ రహే హో, किसके रास्ते पे चल रहे नो, राहुल बाबा के साथ चल रहे हैं कि मोदी जी के साथ चल रहे हैं, किसके साथ चल रहे हैं आप सोचिए. मैं आज आपसे कहता हूं भाइयों, याद रखिए, अगर एक एक वोट अगर आप जो कांग्रेस को देने की अगर गलती से भी अगर सोचेंगे, वो वोट जाएंगी बीजेपी को. वो इस वास्ते मैं बोल रहा हूं क्योंकि ये आदमी आज जो खुलेआम कह रहा है दिल्ली में, आपकी अदालत करके एक प्रोग्राम है उसमें बुलाया रेवंत बाबा को, वहां पूछने लगे भाई वोट किसको देना, इनो बोल रहे जिसको देना है उसको दे दो, अगर मोदी को देना है तो मोदी को वोट दे दो. अगर ऐसे आदमी को अगर यकीन मान के कांग्रेस को कोई वोट देगा तो वोट जाएगा सीधा भाजपा को, और फिर नुकसान होगा सेक्युलर ताकतों का. इसीलिए मैं कह रहा हूं भाइयों, मेरा कहना नहीं है, आज ममता दीदी जो वेस्ट बंगाल के चीफ मिनिस्टर है, जो कि अभी इंडिया अलायंस में कांग्रेस का पार्टनर है, उनका भी दावा है कि कांग्रेस में दम नहीं है 40 सीट से ज्यादा जीतने का पूरा हिंदुस्तान में. 543 सीट में से जो पार्टी 40 सीट भी नहीं जीत सकती वो क्या मुकाबला करेंगी मोदी की, वो क्या मुकाबला करेंगी बीजेपी की, मैं पूछना चाहता हूं. इसलिए भाइयों, एक सेक्युलर पार्टी, एक सेक्युलर लीडर और एक अमन पसंद लीडर, एक अमन पसंद जो हमारे चीफ मिनिस्टर थे हाल ही में, अभी तक केसीआर साहब, ऐसे लीडर की अगर आप और मदद करेंगे, उनकी हिम्मत अफजाई करेंगे तो और तेजी से हमें आगे बढ़ने का मौका मिलेगा. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను ఒక్కటే అడుగుతున్నా, ఎక్కువ తక్కువ మనం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో మీరందరూ బ్రహ్మాండంగా పనిచేసినారు. గోపీనాథ్ గారి ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి 2014 నుంచి. 2014లో 52,000 ఓట్లు పోలైన గోపికి, 2018లో 69,000 ఈసారి 80,000 ఓట్లు గోపీనాథ్ గారికి మీరే ఇచ్చిండ్రు, మీరే బ్రహ్మాండంగా మంచి నాయకుడు కాబట్టి, ఇండ్ల వేళల పేదలతో ఉండే నాయకుడు కాబట్టి గోపీనాథ్ మీరు గెలిపించారు. నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా, ఎన్ని మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట, బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. నేను వచ్చేటప్పుడు వింటున్నా గోపి మాట్లాడుతుంటే, కళ్యాణ లక్ష్మి అని 116 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే మీ ఎమ్మెల్యే గోపి ఏం చేస్తుండే, ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర, ఇంకేమేమి ఇస్తుండే, ఒక గిఫ్ట్, ఇవన్నీ పెట్టి ఇంటింటికి పంపిస్తుండే. ఈ మధ్యన గోపీనాథ్ గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటిదాకానైతే తులం బంగారం ఇయ్యరో అప్పటిదాకా నేను వంచ చెక్కులు నువ్వే వంచుకోపో అని అధికారులను
దబాయిని చెలగొట్టిండు. నేనేమంటున్నా అంటే ఇది ఒక గోపీనాథ్ చేయాల్సిన పని కాదు. బూత్ కమిటీలు 300 బూత్ కమిటీలు, ఒక్కొక్క కమిటీలో 10-10 మంది ఉన్నారు. అందరితో నేను ప్రార్థించేది ఒకటే, మనందరం కూడా ఇంటింటికి పోయి అడగవలసింది ఒకటే, ఏమమ్మా బంగారం వచ్చిందా అని అడగాల. బంగారం వచ్చిందా, బిడ్డ పెళ్లి చేస్తున్నావు, కాంగ్రెస్ వాడు చెప్పిండు కదా కులం బంగారం వచ్చిందా అని అడగాల. లేడీస్ ఉంటే ఖచ్చితంగా అడగాల, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలుంటే తప్పకుండా అడగాల. కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు 100 రోజుల గ్యారంటీ, 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని బిల్డప్ ఇచ్చి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ అరిచేతుల వైకుంఠం చూపెట్టి నెలకు 2,500 అన్నారు. కోడలు పిల్ల ఉంటే 2,500, ఇంట్లో ముసలోళ్ళుంటే నెలకు 4,000, ముసలాయనుంటే 4,000, ముసలమ్ముంటే 4,000, మొత్తం 8,000 అని నమ్మవలికిండు. మీరు అడగండి, 4,000 వచ్చినాయా, కేసీఆర్ ఇచ్చే 2,000 వస్తున్నాయా, లేదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చే 2,500 వస్తున్నదా, ఈ ప్రశ్న అడగండి, తప్పకుండా అడగండి. ఇంకా చాలా చాలా మాటలు చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇవాళ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, గ్రామాల్లో కోపంగా ఉన్నారు, పట్టణంలో కోపంగా ఉన్నారు, ఆటో అన్నలు కోపంగా ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు, రైతులు కోపంగా ఉన్నారు, యువకులు కోపంగా ఉన్నారు. మనం చేయవలసిందల్లా ఒకటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఇంటికి పోవడం, ఇంటికి పోయి కూర్చొని అక్కడ మాట ముచ్చట చెప్పి ఒకటే ప్రశ్న అడగాల, 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుండే, కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుండే, నీళ్ళు ఎట్లుండే, ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 లీటర్లకు నీళ్లు ఫ్రీగా వచ్చినాయి, ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకొని ఒక్కొక్క వాటర్ ట్యాంకర్ కు మళ్ళా 2,000 రూపాయలు కట్టే దుస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా ఒకసారి యాద్ చేయండి. హైదరాబాద్ లో ఇవాళ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్, సరిగ్గా కరెంటు కూడా సరఫరా చేయలేని గవర్నమెంట్, కేసీఆర్ గారు చేసిన మంచి పనులను కనీసం కొనసాగించలేని గవర్నమెంట్ ఇవాళ ఉన్నది అనే మాట గుర్తు చేయండి. మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం, 125 ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు మీద. ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే, ఎంత హీనమైన మనస్తత్వం అంటే, ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయి చేయించలే, కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడు ముఖ్యమంత్రి. ఎందుకు, ఆయన కోపం ఒకటే, ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్, అందుకే ఇవాళ పోవద్దు, దండ వేయద్దు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండేస్తలేవు, కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్లో మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు, అక్కడ కూడా కూర్చోకునే మాట కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం మనం, సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం. ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి, ఒకసారి చూడండి ఏం మాటలు మాట్లాడుతున్నాడు, తెల్లారలేస్తే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా, పేగులు కట్ చేస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు, వాళ్ళ కాడ ఒక బస్సులో, బస్సులలో ఫుల్ రష్ అయింది మీకు తెలుసు, బస్సు ఫ్రీ బస్సు పెట్టాక ఆగమాగం అయిపోయింది, ఇవాళ మీకు అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి. బస్సులో ఆయనతో ఒక జేబు దొంగని పట్టుకున్నారట సూర్యాపేటలో, పట్టుకుంటే పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక్కడు చంపుడు తప్పిన వాళ్ళు, ఏమేమి దోసుకున్నావు తీ బయటకని, ఏ నేనేడా దోసుకున్నా సార్, నేనేం దోసుకోలేదంట, మరి నీ జేబులో కత్తెర ఎందుకు కుదిరా అని అడిగిరాడు. వాడు అంటున్నాడు ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు, నేనేది పెట్టుకొని తిరగదు సార్, అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని, నేనేది పెట్టుకోవద్దు సార్, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుడే నేరమా అని వాడు దబాయిస్తున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏందండి, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా, మెడల పేగులు వేసుకుంటా, ఎవడు తిరుగుతాడు మెడల పేగులు వేసుకొని, ఏమైనా పోటీ కొట్టేటోళ్ళా, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా, ఏ ముఖ్యమంత్రినా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకో మాట అంటాడు, లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం, దొంగ లంగలు తిరుగుతారు, గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడుబడ్డ గుళ్ళల్లా గడిలల్లా లంగలు దొంగలు తిరుగుతారు. ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం పక్క, హతేలీమే జన్నత్ దిఖాకే, అరిచేతుల వైకుంఠం చూపెట్టి తంత గారెల బుట్టల పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అప్పటికెళ్ళి ఆయనకు సమజ్ అయితే లేదు, నెలకు 2,500 ఎట్లయ్యానో తెలియదు, 4,000 రూపాయలు ఎట్లయ్యానో తెలియదు, నోటికి ఎటువడతాడు మైక్ పట్టుకోగా ఎటువడతాడు రెండు, ఇప్పుడు ఇరుక్కున్నాడు. నేను రుణమాఫీ చేస్తాను 2 లక్షలు ఎట్లా చేయాలనో తెలియదు,
అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు, ఫోన్ టాపింగ్ స్కామ్, ఈ స్కామ్, ఆ స్కామ్, రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా. అసలు పని చెప్పురా నాయన, నువ్వు ఎందుకైతే గెలిచినావో, పైసలు ఇస్తా అన్నావు, ముసలోళ్ళకు పైసలు ఇస్తా అన్నావు, లేడీస్ కు పైసలు ఇస్తా అన్నావు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు, అది చెప్పురా భయ్ అంటే అది లేదు. ఏమున్నా ఈ పిచ్చి మాటలు, పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, హైదరాబాద్ బాగుండాలంటే హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా క్రిస్టియన్లైనా కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి. ఇవాళ ఈ బీజేపీ వాళ్ళ నాటకాలు, బీజేపీ వాళ్ళు మతం పేరు మీద రెచ్చగొట్టి ఆడే డ్రామాలు తప్పకుండా మనందరం ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మన ముస్లిం సోదరులను, క్రిస్టియన్ సోదరులను, నిజమైన హిందువులు ఎవరు కూడా వాళ్ళని అవమానించరు. నిజమైన హిందువు ఎవరు, నా ధర్మాన్ని నేను పాటిస్తా కానీ ఇతరులను కూడా గౌరవిస్తా అనేటోడు నిజమైన హిందువు. అంతేగాని కేవలం ఇతర మతస్థులందరినీ అవమానిస్తా, వాళ్ళని చిన్నగా చేసి చూపెడతా అని బీజేపీ లాగా చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే 20 రోజుల పాటు బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇవాళ మీకు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు కార్పొరేటర్లు ఉన్నారు, రేపు పద్మారావు గారు కూడా మీకు ఎంపీగా తోడవుతారు. బ్రహ్మాండంగా హిందీ నుండి మీ దాకా కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మొత్తం మన వాళ్ళే ఉంటే ఈ పోలీస్ కేసులు, మన్ను మశానం ఏవి కూడా ఉండవు. రేపు పద్మారావు గారు గెలిస్తే ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు కూడా డీల్ అయిపోతారు. వామ్మ వీళ్ళకి జనంలో బాగున్నది, వీళ్ళతో పెట్టుకుంటే పొల్లు పొల్లు అవుతామని భయం వస్తుంది. కాబట్టి నీ స్కూల్కు నోటీసులు రావు, ఇంకొకరికి ఎవరికేం రావు, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, మీకు బెహతరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు రాబోయే, మీకు బెహతరీన్ ఎమ్మెల్యే ఉన్నాడు గోపి, మీకేం టెన్షన్ లేదు. ఎందుకంటే అర్ధరాత్రి పిలిస్తే ఊరికి వస్తాడు. ఎక్కడైనా మన కేసు పీస్ అయిందంటే ముంగట పడే అవసరం అయితే నేను చేయకపోతా మా వాళ్ళ కోసమని మాతో కూడా కొట్లాడే నాయకుడు మాగంటి గోపి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు ఎవ్వరు రంది పెట్టుకోకుండ్రి, ఏం పొరకూడదు. 4 రోజులు ఉచ్చకాయిస్తారు ఇక, మీకు తెలియదు ఏమి, కొత్తగా ఏం కదా, మొన్ననే 4 రోజులు ఉంటుంది డ్రామా. వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొత్తగానే ఒక సబ్ ఇన్స్పెక్టర్ రూల్లోకి వచ్చిండు అనుకో, వాడు 4 రోజులు నాటకాలు చేస్తాడు కదా. వీళ్ళు కూడా అంతే కాంగ్రెస్ వాళ్ళు, ఒక్క 4 రోజులు. మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల తిత్తి తీసి పద్మారావు గారిని గెలిపియంగానే ఎక్కడోడక్కడ సల్లబడతాడు కాంగ్రెస్ వాడు, ఇళ్ళకి వెళ్ళి బయటికి రాడు, ఇజ్జత్ మొత్తం పోతుంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే సీట్ కూడా వీక్తుంది తొందరలో, ఇది కూడా రాసి పెట్టుకోమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి మే 13 నాడు దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, మాహోల్ బహుత్ అచ్చా బన్ గయా, పద్మారావు సాహబ్ కా నామ్ ఎలాన్ కర్తే హి జీత్ గయి భై బిఆర్ఎస్ బోల్ కే ఏక్ శాందార్ లహర్ అప్నే లియే శురూ హో గయా. బట్ పర్ 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 ఏక్ బహుత్ అహమ్ బాత్ యే హై కి అపన్ లైఫ్ నహీ లే లేనా. హైదరాబాదీయో కా ఆదత్ హై, అరే మై అకేలా ఓట్ నహీ దియే తో క్యా హోతా జీ, కుచ్ నహీ ఫరక్ పడతా, మరా మేరా భాయి దే దేంగా, మేరా ఇన్నో అగల్ బగల్ వాలా జో హై ఉన్నో దే దేంగా, ఐసా నహీ హై. హరేక్ ఓట్ బహుత్ కీమతీ హై, ఇసిలియే భాయియో బహనో అక్కా చెల్లెలు అన్నదమ్ములతో లైట్ తీసుకోకుండ్రి ఎలక్షన్. నేను ఒక్కడిని వేయకపోతే ఏమైతుంది, నేను ఒక్కదాన్ని వేయకపోతే ఏమైతుంది అనుకోకుండ్రి. ఓటింగ్ శాతం పెంచుదాం. మే 13 నాడు బరాబరిసారి సికింద్రాబాద్ లో మొట్టమొదటిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ మీద లష్కర్ మీద మా పద్మారావు గారిని మా చిచ్చాను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపిద్దామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని చెప్పి కూడా కోరుతూ, నిజంగా కూడా మీరు కదుతలేరు ఇంకా కూడా చాలా గ్రేట్. మీ అందరికి మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తూ జై తెలంగాణ.